హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ థియేటర్. నేను వాగి. మహానుభావులు ఏదైనా పని చేశారంటే దాంట్లో అర్థం పరమార్థం ఉంటుంది, అది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మనకి ఉంటుంది. సో భరణి గారు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్లో యాక్ట్ చేశారు. సో ఆ పాత్ర ఆయనకి ఎందుకు అంత బాగా నచ్చింది, ఆయన ఎందుకు చేశారు, సో ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్కి సంబంధించిన మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. సార్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. అంజలి గారు ఐడ్రీమ్లో ఎన్నో అద్భుతమైన ఇంటర్వ్యూలు చేస్తూ, క్వశ్చన్లతో అట్టివైపు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఈరోజు నాకు ఆపోజిట్ అక్కడికి వచ్చున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? నిజంగా చాలా ఎక్సైటింగ్ ఉందండి. చెమటలు పడుతున్నాయి సీరియస్లీ. అక్కడ కూర్చోవడం వేరు, ఇక్కడ కూర్చోవడం. చాలా మందికి చెమటలు పట్టించారు కాబట్టి కొంచెం మీరు కూడా అనుభవాన్ని. నా పక్కన అందరికీ చెమటలు పట్టించారన్నారు డెఫినెట్గా, అందుకే నాకు కూడా ఆబ్వియస్లీ పడుతున్నాయి. మేము చెమటలు బ్యాచ్ కదా, అంత మనం అంత గాలి బ్యాచ్. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఈ ఫిల్మ్కి డైరెక్టరు, ప్రొడ్యూసరు, కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే. సో ఒక సబ్జెక్ట్ని, ఒక పాయింట్ని ఒక పెద్ద ఆర్టిస్ట్ దగ్గర తీసుకువెళ్ళి ఒప్పించడం ఆయన్ని, సో ఇందులో ప్రధాన పాత్ర, మెయిన్ రోల్ చేయడానికి ఆయన ఒప్పించడానికి ఏదో ఒక చెప్పేస్తే ఆయన ఏం ఒప్పుకోరు. సో నచ్చిందల్లా నచ్చిందే చేయాలి, వచ్చిందల్లా చేసే మనిషి కాదు. సో ఈ ది క్రైమ్, ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్లో ఆ చంద్రశేఖర్ అనే క్యారెక్టర్ని తనికెళ్ళి భరణి గారని ఎందుకు అనుకున్నారు, ఆయన ఎలా ఒప్పించారు? అంటే భరణి గారితో మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటండి అంటే, మన తెలుగు ఫ్యామిలీస్లో మీరు ఎవరు తీసుకున్నా వాళ్ళందరూ ఆయన్ని సొంత బంధువులాగా ఫీల్ అవుతారు. మీరు భరణి గారు ఎవరింటికన్నా వెళ్ళి తలుపు తట్టేసి లోపలికి వెళ్ళిన రండి బాబాయ్ గారు అంటారు తప్ప భరణి గారు వచ్చేసారని అంటే, అంత అన్ని అన్ని చూసామండి మనం భరణి గారిని. అన్ని వేషాలు, అన్ని సినిమాలు చూడడం వల్ల ఈ సో పాపులర్. ఎందుకు సార్ని అనుకున్నాము అంటే, ఇందులో మేము చెప్తున్న మెసేజ్ ఐ థింక్ ఇట్స్ సో రెలవెంట్ ఫర్ ఆల్ ది పేరెంట్స్. విన్న వాళ్ళకి ఎవరో సమ్ సెలబ్రిటీ చెప్తున్నట్టు ఉండకూడదు. అఫ్కోర్స్ సార్ చాలా పాపులర్, బట్ మన ఇంట్లో వ్యక్తే ఒక ఇంటెన్స్ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు మనం ఒక సీరియస్నెస్ ఉంటుంది, మనకు వింటున్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఇస్తాం. సో అది రావాలంటే ఇట్ హ్యాస్ టు బి హిమ్ అని అనిపించింది. అండ్ అనుకున్నప్పుడు మైండ్లో ఉన్నది సరే, తర్వాత ఎవరికైనా రాసుకున్నప్పటి నుంచి కూడా, తర్వాత ఎవరికైనా చెప్తున్నప్పుడు కూడా, ఎవరికి వచ్చే ఫస్ట్ థాట్ అయినా కూడా ఈ డాక్టర్ చంద్రశేఖర్ రోల్ చేయాలంటే భరణి గారు చేయాలి అని. సో నేను సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన షార్ట్ ఫిలిం, ఇండిపెండెంట్ ఫిలిం ఇవి చేయాల్సిన అవసరము లేదు, టైము లేదు ఈరోజు, బట్ స్టిల్ కథ విన్నారు, స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళమన్నారు. చూసిన తర్వాత ఆయన నాకు నచ్చింది, నేను చేస్తాను, ఈ మెసేజ్ నచ్చింది అన్నారు. సో మేము ఎన్నాళ్ళైనా సార్ కోసం వెయిట్ చేయాలనుకున్నాము. సో ఇట్ డింట్ టేక్ టూ మచ్ టైం అండి, 1-2 మంత్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఆయన బిజీ స్కెడ్యూల్స్ వల్ల. బట్ ఫార్చునేట్లీ తర్వాత సార్ కుదిరింది, దెన్ రెస్ట్ ఇస్ హిస్టరీ.